జిల్లాలో మనకు వైజాగ్ జిల్లాలో దాదాపుగా మనకు 8 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయండి. మనకు కావాల్సిన బ్లడ్స్ బోత్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ బ్లడ్ వరకు బ్యాంకులు స్టోర్ అయ్యి తర్వాత మనము ప్రతి హాస్పిటల్కి మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్నాం వేరే వారికి అనుమతిస్తారు. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకు బ్లడ్ రిక్రూట్మెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి జిల్లాలో. ఎందుకంటే మన మన జిల్లాలో మన జిల్లా వాళ్ళు కాకుండా పక్క జిల్లా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మెడికల్ కోసం వస్తున్నారు కాబట్టి, ఎస్పెషల్లీ కేజీహెచ్ తర్వాత విజిహెచ్ మనకు వస్తున్నారు కాబట్టి మనకు బ్లడ్ రిక్రూట్మెంట్ చాలా ఉన్నాయి. బ్లడ్ మీకు తెలుసు 30 రోజుల కంటే ఎక్కువ మనం స్టోర్ చేయలేము కలెక్ట్ చేస్తే కూడా. సో క్యాంపు రెగ్యులర్గా పెట్టాలి. మనకు బేసికల్గా వైజాగ్ జిల్లాలో ఈ సమ్మర్ సీజన్లో ఏప్రిల్ మే జూన్ జూలై వరకు మనకి ఒకసారి కాలేజ్ ఓపెన్ అయితే క్యాంప్స్ మనకు రెగ్యులర్ కాలేజ్ పెట్టవచ్చు. కాలేజ్ ఓపెన్ అయ్యే ముందుగా మనకు ఈ పర్టికులర్ సీజన్లో చాలా వరకు ప్రాబ్లం ఉన్నాయి. సో ఇది ఎలా అరకట్టాలని చెప్పి మనం ఒకసారి ఎగ్జామిన్ చేసి మనం ఏం చేసామంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఇన్వాల్వ్ చేసి, వాళ్ళ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి డొనేట్ చేస్తే రెగ్యులర్గా అంటే బ్లడ్ బ్యాంక్స్ డొనేట్ చేస్తే మనకు మనకు అసలు డెఫిషియన్సీ అనేది ఉండదు. సో ఆ నేపథ్యంలో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 130 మంది వరకు ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మనం 100 మందిని స్క్రీన్ చేస్తే మళ్ళీ 40 to 60 మంది ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళకి బీపీ ఉంటాయి, షుగర్ ఉంటాయి, అది ఇది ఉండి వాళ్ళు చేయలేకపోతారు. సో ఎక్కువ మంది ఉండాలి. సో నేను ప్రజలు కోరేది కూడా మీరు ఏమైనా చేయాలంటే ప్రజలకు మనకు డబ్బు లేక డబ్బు ఖర్చు లేకుండా మన సొసైటీకి ఏమైనా చేయవచ్చు అంటే వన్ ఆఫ్ ద బేసిస్ గివింగ్ బ్లడ్ డొనేషన్. బ్లడ్ మీ అందరూ తెలుసు 180 డేస్లో మళ్ళీ పూర్తిగా రీప్రొడ్యూస్ అయిపోతాయి కాబట్టి మనకు సెల్స్ అన్నీ కూడా. సో నార్మల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు కూడా ఇవ్వచ్చు. సో అది కూడా మనకు బ్లడ్ కొత్త బ్లడ్ కూడా వస్తుంది బాడీలో, ప్లస్ అది కూడా మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎంప్లాయీస్లో ఒక మార్గంగా మనం చేస్తామని చెప్పి నెక్స్ట్ టైము బికాజ్ ఈరోజు టైం లేదు, నెక్స్ట్ టైం నేను కూడా ఇచ్చి బికమ్ రెగ్యులర్ ప్రోగ్రామ్కి సక్సెస్ చేస్తాను. సార్ మీరేం చెప్పండి బ్లడ్ డొనర్కి సంబంధించి ఎలాంటి మాట్లాడుకోవాలి? బ్లడ్ డొనర్స్ అందరూ కూడా రెగ్యులర్గా బికాస్ వేరియస్ సాఫ్ట్వేర్స్ వేరియస్ అసోసియేషన్స్ బ్లడ్ డొనర్స్ అందరూ కూడా ఒక నెట్వర్క్లకు అయిపోయిపోయారు. ఎక్కడైనా కావాలంటే ఫోన్ చేసి ఇస్తున్నారు. అది ఒక ఫెసిలిటీ ఉంది, దట్ ఈస్ ఆన్ కాల్ బేసిస్. బట్ ఇది కాకుండా ఇప్పుడు మనకు ఇప్పుడు చింతపల్లి కానీ లేకపోతే మనకు పాడేరు ఏరియాలో కానీ బ్లడ్ కావాలంటే ఇక్కడే తీసి మనం అక్కడ స్టోరేజ్ పంపిస్తున్నాం. సో అక్కడ బ్లడ్ లేకుండా మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు మన జిల్లాలో ఈ మెటల్ మంటలో ఎక్కువ ఉంది కాబట్టి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ ఓరియంటెడ్ సర్జరీ కాకుండా జిల్లాలో ఉన్న హీమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉన్న లేడీస్ అందరూ కూడా బ్లడ్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి డోనర్స్ అందరూ కూడా
ఆక్విట్ని వాడుకొని ఎవరైనా 50 మంది కలిసి సార్ మేము డొనేట్ చేస్తామని వస్తే కూడా ఈ బ్లడ్ బ్యాంక్ సంప్రదిస్తే కూడా మీకు అనుకూలమైన డేట్లో మీకు దగ్గర వెన్యూలో కూడా మనం కలెక్ట్ చేయడానికి మనం అన్ని ఏర్పాటు చేస్తాం సార్. థ్యాంక్ యూ. 40% అనేది కాదు, బేసిక్గా ఏమవుతాయండి, ఇప్పుడు రెండు ఇష్యూ అవుతాయి. ఇప్పుడు బ్లడ్ సఫిషియెంట్ క్వాంటిటీలో ఉంటే మీ దగ్గర బ్లడ్ అడుగున్నాయి, లేకపోతే మీరేం చేస్తారు, సర్జరీ అయినప్పుడు మీరు రేట్ ఎవరైనా ఒక బ్లడ్ తీసుకుని ఎక్స్చేంజ్ చేసి అంటారు. మీరు ఒక యూనిట్ ఇస్తేనే నేను ఒక యూనిట్ ఇస్తాను అంటాడు. కొంతమంది అక్కడ నుంచి పాడేరా నుంచి వాళ్ళ దగ్గర ఎవడు ఎవడు రాడు, వాడు ఒకరే వస్తాడు. శ్రీకాకుళం ఆరోపణలు వెళ్ళిపోతుంటారు సార్, అంటే ఎవ్రీ టైం ఇలాంటి వస్తుంది, ఇలాంటి చర్యలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు బ్లడ్ అమ్ముతున్నారంటే ఇప్పుడు మనకు బ్లడ్ బ్యాంక్స్ లో ఎంత రేటుకి అమ్మాలి అనేది ఇట్ ఇస్ ఆల్రెడీ ఫిక్స్డ్, బికాస్ టెస్టింగ్ ఛార్జ్ ఉంటాయి. మెయిన్ ఇష్యూ ఏమిటంటే ఈ టెస్టింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఈరోజు బ్లడ్ కలెక్ట్ చేస్తాం, ఇంకోసారి ఇవ్వలేదు టెస్ట్. ఇప్పుడు ఇప్పుడు ఇంకో టెస్ట్ వచ్చింది, 5000 రూపాయలు అంటున్నారు. ఆ టెస్ట్ చేస్తే పడితే టెస్ట్ చేస్తే 5000 అవుతుంది. 5000 ఖర్చు పెట్టలేము కదా మనము. సో ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లూ గ్రాస్ సొసైటీ లాంటి వాళ్ళ దగ్గర, మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర మనము అది టెస్ట్ ఫ్రీగా చేయడానికి ఎక్విప్మెంట్ కొంటున్నాం. దట్ ఇస్ ఫర్ 5 crores. సో అది కొని మనం చేయవచ్చు. ఇప్పుడు ఈవెన్ దట్ చేయాలంటే కూడా ఏజెంట్ కూడా కావాలి కదా, ఏజెంట్ అది కూడా మినిమం 500 రూపీస్ అనే పడతాయి. సో కాస్ట్ అనేది ఉంది. దట్ నేను బిల్కల్ చేసి నేను ఆయనకి ఇవ్వలేను, టెస్ట్ చేయకుండా ఇవ్వలేము కాబట్టి. బికాస్ గతంలో ఒకసారి మీ అందరికీ తెలుసు, ఒకసారి గతంలో ఒకసారి జరిగింది. సో టెస్టింగ్ ఛార్జెస్ దే, బట్ ఎవరైనా ఎక్కువ అమ్మితే తప్పనిసరి కంప్లైంట్ ఇవ్వండి, వీల్ టేక్ నెక్స్ట్ యాక్షన్ చేసి ఒకరు మీరు ఇవ్వాలి అని చెప్పి కూడా మనము ఆ ప్రకారం క్యాన్సిల్ కూడా ఇచ్చాము. చాలా ఉన్నాయండి. మీకు ఏమిటంటే చేస్తున్నాం, మేము చేస్తాం, అది అది మొదలు పెట్టాం, చేస్తున్నాం అది. బట్ ఏమిటంటే ఇప్పుడు దర్ డిఫరెంట్ ఇప్పుడు ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మన దగ్గర 8 బ్లడ్ బ్యాంక్ ఉన్నాయి, ఇక్కడ ఇస్తారు, ఇక్కడ ఇచ్చేది అన్ని కూడా మనం రికార్డ్ చేసుకున్నాం. సో దట్ వీ హ్యావ్ ఏ డేటా బేస్. ఇప్పుడు మా దగ్గర కూడా మీకు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సో మెనీ వెబ్సైట్ ఇస్ దేర్ వేర్ యూ విల్ టెల్ మీ నెంబర్ కొడితే పక్కన ఎవరు ఉన్నారనేది కూడా చెప్పేసింది. సో ఆ ఫెసిలిటీ కానీ స్టిల్ మీ సజెషన్ మంచిది, మేము చేస్తాం, అదే ఐడియాలో.